हाय फ्रेंड्स, नेनु दशरथ फ्रम माला आंध्र प्रदेश। नागु रोजुल कृतम नाकु बाध कलिगिंचिन ओक संघटन मीतो षेर चेसुकुंटानु। ना मित्रुडि पाप बर्थडे उंटे नेनु सत्तनपल्ले वेल्लि आ बर्थडे वेडुकलो पाल्गोनि तिरिगि वस्तुन्न समयंलो आ रोड्डु वेंट इरुवैपुला मिर्चि कल्लालु कनिपिंचायि। आ कल्लाल्लो चाला मंदि रैतुलु कूलीलु मिर्ची ने हारवेस्ट कड़कना ना वैंट कैमरा दीकना अलवा आगे आ दृश्य चित्री रोड बाग हेवी ट्राफि वो वाहन बाग री गई मध्यान मूड गंटल दाटी सर इंकोसारी वी इलांट कवर चयुलाकू मुझे सागा पेरे चर्ल वरक वर की अड़ रोड तड़गा कैन आकाशन चूस्ते एला मेघाल वर्ष वे सूचन कर्ष का मुझक सागा गुंटूर समीपर की मेल मेल वर्ष प्रारंभ सारी नादो अलजड़ी को आंदोलन अयो वर्ष पड़ती ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటి? అందరూ కళ్ళల్లో ఆరబోస్తున్నారు. ఒక్కసారిగా అవన్నీ మళ్ళీ బస్తాల్లో నింపడం వెంటనే సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? అయినా కొద్దిసేపు ఆగుదాం అనుకుంటే ఆగి ఉంటే ఆ దృశ్యాలు కూడా కవర్ చేసేవాళ్ళం మేము. అలా ఇలా అనుకుంటూ గుంటూరు వచ్చేసాం, ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో అకాల వర్షం రైతుల కంట కన్నీరు దాదాపు 50,000 టిక్కీలకు పైగా మిర్చి తడిసిపోయాయని రైతుకు చాలా నష్టం జరిగిందని ఆ పత్రికలో వచ్చిన కథనాల సారాంశం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఒక పక్క రైతులు అకాల వర్షాలతో నష్టపోయారు, నష్టపోతున్నారు, నష్టపోతూనే ఉంటారు. ఈ విషయం మనకు తెలిసిందే, ఎప్పుడు మనం చూస్తున్నదే. కానీ కెమెరా నా వెంటుంది, ఆ దృశ్యాలు ఒక పక్క మనం స్పష్టంగా చూసాం. ఆ న్యూస్ కవర్ చేయలేకపోయామనే ఒక బాధ. అవకాశం ఉంది కానీ కొంచెం నిర్లక్ష్యం వహించడం వల్ల ఒక మంచి న్యూస్ ని మిస్ అయ్యానన్న ఒక బాధ్యత నాకు అనిపించింది. సరే ఆ పత్రికల్లో న్యూస్ చూసిన తర్వాత సరే ఈ రోజన్నా వెళ్ళి ఆ న్యూస్ కవర్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి మా కెమెరామెన్ తోటి ఫస్ట్ మిర్చి యాడ్కి వెళ్ళాం. గుంటూరు మిర్చి యాడ్కి అక్కడ రైతుల బాధను చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక్కొక్క రైతు ఒక్కో రకంగా స్పందిస్తున్న తీరు, వారి ఆవేదన వారి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మెల్లమెల్లగా ఆ రైతు దగ్గరికి వెళ్ళి వారి కష్టాలను నష్టాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం మన అలా అనుభవిస్తున్న హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. ఈరోజు కర్షకుని కష్టాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. గుంటూరు జిల్లా నారాకోడూరు
సమీపంలో ఒక రోడ్డు పక్కన ఉన్న మిర్చి పొలంలో మనం ఉన్నాం. రైతు మిర్చి పండించడానికి పడే శ్రమతో పాటు ఆ వ్యయ ప్రయాసలు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక పంట పండించడానికి ఎకరాకి దాదాపు కూలీలతో కలిపి లక్షా లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్న రైతులు చూస్తే, కానీ ఆ రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నో వ్యయ ప్రయాసాలు కొర్చి ఆ పండించిన మిర్చిని సకాలంలో యార్డుకు తరలించి అక్కడ యార్డులో ఆ మిర్చిని అమ్ముకోవడానికి సరైన పరిస్థితులు అక్కడ సరైన వసతులు లేవని రైతులు చెప్తా ఉన్నారు. అక్కడ రైతులకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ప్రధానంగా దళారులు. దళారులు తనకి పండించిన పంటను దళారుల చేతికి అందిస్తే వారు సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదని వారి మధ్యలో వాళ్ళు చెప్పిందే వేదంగా జరుగుతుందని చెప్పేసి రైతులు ఆవాపోతా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శాంతిపూడి. శామంతపూడి. శామంతపూడి అంటే గుంటూరు డిస్ట్రిక్ట్. శామంతపూడి. ఎన్ని ఎకరాలు సార్ మిర్చి? మిర్చి 2 ఎకరాలు. రేటు గిట్టుబాటు లేదు. పోయిన సంవత్సరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పోయిన సంవత్సరం ఇప్పుడు 7 లక్షలు మరి. పోయిన సంవత్సరం 1 రకం ఉంది. తెగుళ్ళు వచ్చి గిట్టుబాటు అవ్వట్లేదు. మీరు ఆ ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోలేదా? అంటే తెలియదా మీకు? గవర్నమెంట్ ఇప్పుడు పెట్టింది కదా వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా మీకు చెప్పడానికి. వాలంటీర్ వాడు చెప్పట్లేదు. వాలంటీర్ వాడు వాడి పని చేయిపోతుంది. ఈ ఎలక్షన్ ఓడల పడి ఇవన్నీ పరుచుకుంటాం. ఇప్పుడు మీరు ఎన్ని బస్తాలు తెచ్చారు ఇక్కడికి? మేము 40 తెచ్చాం. 40 బస్తాలు. ఎంత రవాణా ఖర్చు ఎంత ఉంది? 4000. మాది అమరావతి. ఇక్కడ అమరావతి. ఓకే. మాకు వైరస్ వచ్చేసింది పొలం. ఓకే. మరి ఎకరైతే అసలు దిగుబడి ఏమంటూ లేదు. ఎకరానికి 100000 పైన పెడితే కనీసం 20000 30000 వచ్చేస్తుంది. బాగా 70000 80000 ఈ సంవత్సరం అయితే బాగా నష్టం వచ్చేస్తుంది. బొబ్బర్ వచ్చేసింది. మాకు జగన్ గారు రైతు భరోసా ఈ మామూలుగా కామన్ వస్తుంది. కానీ నష్టపరిగానే కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ అప్లై చేయాలి. అది మాకు తెలియదండి. మామూలుగా విలేజ్ పరంగా ఇన్సూరెన్స్ ఉంది, వాటి గురించి వీటి గురించి అయితే మాకైతే తెలియదు. అవగాహన మాకు లేదు. మీకు వాలంటీర్లు లేరా? వాలంటీర్లు కల్పించట్లేదు కదా. మాకేందంటే మా పొలం పండించుకునేది, అందులో మా నాన్నగారు మేము చేసుకునే ఇందులో ఉన్నాము. మా వెళ్ళిపోతాం. పోయిన సంవత్సరం చూడబోతే అక్షం ఎర్రగాయ కూడా తాలుగాయి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వైరస్ బాగా వచ్చేసింది. ఎక్కడ చూసిన వర్షాలు 2 సంవత్సరాలు కురిసే 3 సంవత్సరాలు పడేవాళ్ళు, 1 సంవత్సరం పడింది. ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటే ఇన్సూరెన్స్ వచ్చేది కదా? ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటే అది మాకు అవగాహన తెలియదు కదండి. అది ఎట్లా దాని పరిమాణం ఏంది మాకైతే తెలియదు. ఏదన్నా ఆదుకుంటే ప్రభుత్వం ఆదుకోవాలంటే చేసాం. చేస్తే మామూలుగా మిర్చి కింద మీరు వేసాం ఇన్ సబ్సిడీ అని. మామూలుగా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ 4000 వేసారు సార్. మామూలుగా అంతే ఇంకంతకన్నా మాకు అప్లై చేసాం. క్రాప్ బుకింగ్ అనేది చేయించుకున్నాం. ఇన్సూరెన్స్ అనేది మాకు తెలియదు. క్రాప్ బుకింగ్ అంటే చేయించుకున్నాం. ఏంటంటే రైతు భరోసాలో అగ్రికల్చర్ అనేది కొత్తగా గ్రామ సచివాలయంలో జాబ్ వచ్చారు కదా, వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మేము క్రాప్ బుకింగ్ చేయించుకున్నాం. అయితే ఇన్ సబ్సిడీ అనేది వేసాడు మామూలుగా. ఇన్సూరెన్స్ అనేది మాకు తెలియదు. క్రాప్ బుకింగ్ చేయించుకున్నాం. కానీ ఈ సంవత్సరం బాగా వైరస్ వచ్చేసింది. ప్రతి మూడు తోటలకు వైరస్ వచ్చింది. పెట్టుబడి లచ్చింది. ఎకరాలు లచ్చ, 2 ఎకరాలు 2 లక్షలు. మొత్తం కూలీలతో సార్? కూలీలతో సార్. మాది గడ్డి మట్రపాలెం. మాది మట్రపాలెం కాదు, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా. అయితే ఇది ఇక్కడ గుంటూరు జిల్లాకి మేము మిర్చి తీసుకురావడం జరిగింది. అయినా కానీ ఇక్కడ వచ్చేసరికి దాచేపల్లిలో ఉన్న మార్కెట్ ఇక్కడ జరగడం లేదు. ఈ దళాలు కుమ్మకయ్యి ఏకంగా ఇళ్ళు దళాలు మొత్తం కుమ్మకయ్యి ఏకంగా ఇళ్ళు చేస్తున్న రేట్లు, ఇళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కుమ్మ ఇదే. అంతేవిధంగా అక్కడ 13 వేలు జరుగుతుంటే తేజ మిరపకాయలు ఇక్కడ వచ్చేసి 11 వేలు జరుగుతుంది. త్రిపురాంతకం మండలం. త్రిపురాంతకం ప్రకాశం జిల్లా. ప్రకాశం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? ఎన్ని ఎన్ని బస్తాలు ఉన్నాయి? 20 బస్తాలు. ఎలా ఉన్నాయి రేట్లు? రేట్లు అంటే ఇంతకు ముందు కంటే రేట్లు పర్వాలేదా? లేకపోతే మీరు పండించడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఎకరానికి ఎంత ఖర్చు? ఎకరానికి 50000. ఎకరానికి 50000. కూలి ఎంత అవుతుంది?
కూలి ఎకరానికి 50 మంది పట్టుకుంటుంది. ఎంతంటే ఇంకా మొత్తం దిగుబడి రాదుగా. ఇప్పుడు కొంచెం సగం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మీరు ఎకరానికి 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 100,000 మీకు అదే ఎకరంలో మీకు ఎంత ఆదాయం వస్తుంది? పంటను బట్టి వస్తుంది. పంటను సుమారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చెప్పండి, గతంలో ఎలా వచ్చేది, ఇప్పుడు ఎలా ఉంది? ఎకరానికి 100,000 అంటే మీ సంవత్సరం పంట కాలం ఎంత? ఆరు నెలలు. ఈ ఆరు నెలల కాలంలో మీ పడ్డ శ్రమకి తగ్గ ఫలితం వస్తుందా? వారు చెప్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధిక వర్షాలు వల్ల ఈ పాటికే వైరస్తోకి కొంత నష్టం జరిగిందని, వైరస్ సోకడం వల్ల పండిన మిర్చి కలర్ మారిందని, దిగుబడి తగ్గిందని చెప్తూ ప్రధానంగా ఈ మిర్చి అడుగు వచ్చిన రైతులు ఏం చెప్తున్నారంటే, గతంలో 18,000 ఉన్న మిర్చి ఒక్కసారిగా వింటా 11,000 పడిపోయిందండి. దీనివల్ల తాము పండించిన పంట కనీసం కూలీలు కూడా రావు. మా పరిస్థితి ఏంటి? దాదాపు ఆరు నెలల పాటు తిని తినక ఆ పంట పండించడానికి ఎంతో శ్రమించాం. కానీ ఈ అకాల వర్షాల వల్ల, ఈ వైరస్ సోకడం వల్ల సరైన దిగుబడులు రాక చాలా నష్టం జరిగింది. సరే, ఆ నష్టం నుంచి కోలుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాలు ఏమైనా సహాయం చేస్తాయని మనం ఆశించాం. కానీ ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో మాకు న్యాయం చేయలేదు. గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. 18,000 రూపాయలు ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగదని అనుకున్న సమయంలో ఒకసారిగా 11,000 పడిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు స్పష్టంగా వాళ్ళ ఆవేదన అలా ఆంధ్రప్రదేశ్తో షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలు మరింత చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే వారికి మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అకాల వర్షాల వల్ల జరిగే నష్టాన్ని పూరించడానికి ఏవైతే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందో, ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చాలామందికి ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న విషయాలు రైతులకి తెలియవట. అదే వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తుంటే ఆ ఈ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని లేదా ఆ వైరస్ వల్ల జరిగిన నష్టాన్ని కొంతవరకు పూడ్చుకునే అవకాశం ఉండేది. కానీ చాలామందికి రైతులకి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వాళ్ళకి తెలియదు. పాపం చాలా బాధేసింది. వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆవేదన ఎవరికి చెప్పుకున్న తీరదనే ఫీలింగ్లో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలు నష్టాలకు పడి ఆ పండించిన పంటని సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మిర్చి ఆర్డర్కి తీసుకొస్తే ఆ మిర్చి ఆర్డర్లో ఆ దళారుల బెడద కూడా ఎక్కువగానే ఉందని చెప్తా ఉన్నారు. గతంలో ఈ మిర్చి ఆర్డర్లో క్యాంటీన్ ఉండేది రైతుల కోసం, ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ భోజన సదుపాయాలు అంటూ ఏమీ లేవు. అక్కడ ఆ మిర్చి ఆడికి వచ్చిన రైతులు గంటలు రోజుల తరబడి ఆ మిర్చి అమ్మకాలు జరుపుకొని వారి గ్రామాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ క్రమంలో గంటలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఆ తూకాలు వేసుకునేవాళ్ళు, ఆ మిర్చిని కొనుగోలు చేసేవారు అంతగా స్పందించకపోవడం వల్ల తమ అమ్మకాలు చాలా లేట్ అవుతున్నాయని, రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని చెప్పి ఆ రైతులు ఆపుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకొని ఆ రైతుల కష్టాన్ని గుర్తించి వారికి జరిగిన నష్టాన్ని పోడ్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ఆ మిర్చి ఆర్డర్ నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత సమీపంలో ఉన్న నారాకోడూరు, ప్రతిపాడు ఈ ప్రాంతాల్లో
పొలాల్లో ఉన్న మిర్చి సిచ్యువేషన్ ఏందో చూద్దామని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. రైతు దేశానికి వెన్నుముక, అలాంటి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మరింత చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతు బాగుంటేనే ఈ దేశానికి ప్రగతి ఉంటుంది, రైతు బాగుంటేనే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు ఉంటాయి, రైతు బాగుంటేనే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి అలాంటి రైతుకి వెన్నంటే ఉండాల్సిన అవసరం, ఆ రైతుకి ఆ కష్టాలు ఆ కన్నీళ్ళు తొలగాల్సిన అవసరం ఇలాంటి అకాల పరిస్థితుల్లో ఎంతైనా ఉంది. సో ఆ రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వాలు ఆ రైతులకి మనోధైర్యాన్ని నింపాల్సిన అవసరం, ఆ రైతుల జీవితాలను నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల కష్టాలని గుర్తించకపోతే దేశ ప్రగతికే ఆటంకం. రైతు కష్టాలు కన్నీళ్ళు నిరంతరం మీ ముందుంచే ప్రయత్నం ఈ అలారం చేస్తూనే ఉంటుంది. జై జవాన్ జై కిసాన్.